ఇలా ఎన్ని రోజులరా? ఏమోరా, ఖాళీగా రోజులు లెక్క పెట్టుకోవడమే అవుతుందిరా. లైఫ్ బోర్ కొడుతుందిరా. టైం ఎంతైందిరా? అయినా నీకు టైం పనిరా, మనకి టైం టేబుల్ ఉందా? ఆకలి వస్తే తిండం, నది రోజు పడుకోవడం, అంతేగా. అవునరా, రోజు అవే ఆటలు అవే ఫేసులు. ఇంత పెద్ద బిల్డింగ్ లో ఉన్నా జైల్లో ఉన్నట్టే ఉంది. ఫ్యాన్ కి మనకి ఏం తేడా లేదు, రొటీన్ గా పైన తిరుగుతుంది, మనకి ఎంత తిరుగుతున్నా. నాది కూడా సేమ్ ఫీలింగ్. నాది కూడా. నీది నాది ఏంట్రా, అందరిది అదే ఫీలింగ్. లైఫ్ ఎటుపోతుందో ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. అరే, సీతాకోక చిలుక కూడా ముందు గొంగళ పురిగారా? మనం కూడా ఇప్పుడు అంతే. అరే, గొంగళపూరు కన్ఫామ్ గా సీతాకోక చిలుక అవుతుందిరా. మన జీవితంలో మనం ఏమవుతాం గ్యారంటీ లేదు. అరే లోకేష్, ఏం చేద్దాంరా? ఉన్నారుగా మన ప్రిన్సిపల్ సార్, మార్నింగ్ వెళ్ళి ఆయన్ని అడుగుదాం. నిద్ర వస్తుందిరా, వెళ్ళి పడుకుంటాం. ఓకే, గుడ్ నైట్, బాయ్. సార్, మేము వచ్చి 20 డేస్ అవుతుంది సార్. మమ్మల్ని అందరినీ ఫ్రీగా వదిలేయడంతో మేము బాగా ఎంజాయ్ చేసాం. కంటిన్యూస్గా ఎంజాయ్ చేయడం కూడా బోర్ కొడుతుందని మాకు ఇప్పుడే తెలిసింది సార్. అవును సార్, మేమే కాదు ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ అలానే ఫీల్ అవుతున్నారు. సార్, మేము మళ్ళీ యాక్టివ్ కావాలంటే ఏం చేయాలి సార్? సార్, ఏదైనా ఐడియా ఇవ్వండి సార్, లేకపోతే ఏ పని లేక పిచ్చెక్కేలాగా ఉంది సార్. ఎవరైనా మనతో నడవాలంటే ముందు 4 అడుగులు మనం వాళ్ళతో నడవాలి. అందుకే ఇన్ని రోజులు నేను మీ వైపు నడిచాను, ఇప్పుడు మీరు నా వైపు వచ్చారు. సార్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మనం ఏదైనా నేర్చుకోవాలంటే వి నీడ్ ద ట్రైనింగ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. రిటైర్డ్ ప్రొఫెసర్స్ 10 మెంబర్స్ని, మ్యూజిక్ ఫైన్ ఆర్ట్స్ స్పోర్ట్స్ టీచర్స్ 20 మెంబర్స్ని అపాయింట్ చేసుకుందాం. వెంటనే ఇంటర్వ్యూకి ఏర్పాటు చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు నుంచి మీరు ఈ కాలేజ్ స్టాఫ్, రేపటి నుంచి మీరు స్టూడెంట్స్కి ఈ కాలేజ్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్లోను మిగతా యాక్టివిటీస్లోను ట్రైనింగ్ ఇవ్వాలి. తప్పకుండా సార్, మీ నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తాం. ఎస్ సార్, మార్నింగ్ 6 కే క్లాస్ తీసుకుంటాం సార్, నైట్ 9 వరకు కంటిన్యూగా చదివిస్తూనే ఉంటాం సార్. నో నో, ఈ కాలేజ్ రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు డైలీ 2 to 4 2 అవర్స్ క్లాసెస్ చెప్తే సరిపోతుంది. అంతేకాదు, డైలీ క్లాసులకి అటెండ్ అవ్వమని మీరు ఎవరిని ఫోర్స్ చేయొద్దు, వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తే చాలు. ఓకే సార్, అంతా మీరు చెప్పినట్లే చేస్తాం. సబ్జెక్ట్ అంతా ఆ 2 అవర్స్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. గుడ్. స్పోర్ట్స్ క్లాస్ ఈవినింగ్ ఏ టైం సార్? స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, మిగతా యాక్టివిటీస్కి పర్టికులర్ టైం అంటూ ఏమీ లేదు. మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు మీరు ఎప్పుడు స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండాలి. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా కోచింగ్ ఇవ్వాలి. నేను ఇలాంటి టైమింగ్స్ ఎక్కడ చూడలేదు సార్. టైమింగ్సే కాదు, ఇక్కడ మీ సాలరీస్ కూడా మీ టైమింగ్స్ కి తగ్గట్లు ఉంటాయి. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఓకే సార్, థాంక్యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, ఈ కాలేజ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఏ పని లేక మాకు బోర్ కొడుతుంది. Yes, we want some change. I know. అందుకే మీరంతా మళ్ళీ యాక్టివ్ కావడానికి మేము ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నాం. ఫస్ట్, లైఫ్ లో మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు ఇలా అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కమ్ ఆన్, డాన్స్. నేను గ్రేట్ డాన్సర్ అవుతాను. ఐ వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ స్టార్. నాకు క్రికెట్ అంటే ఇష్టం, స్పిన్ బౌలింగ్ అంటే ప్రాణం. ఐ లైక్ మ్యాజిక్. నేను మ్యాజిషియన్ అవుతా. ఫ్యాషన్ డిజైనర్ అవుతా. నేను ఫోటోగ్రాఫర్ అవుతాను. గుడ్. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, నేను పెద్ద చెఫ్ అవుతా. ఇప్పటి వరకు మమ్మల్ని అది చేయి ఇది చేయి అని చెప్పిన వాళ్ళే, కానీ మాకేం చేయాలనుందో ఎవ్వరు అడగలేదు. నాకు మేకప్ అంటే ఇంట్రెస్ట్, నేను బ్యూటిషియన్ అవుతాను. ఓకే, రేపటి నుంచి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే నేర్చుకుందాం. మార్నింగ్ 6 to ఈవినింగ్ 9 వరకు కోచ్లు మనతో పాటే ఉండి డాన్స్, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, స్పోర్ట్స్ అన్నిట్లోనూ మనకు ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ ఆల్. అలాగే ఆఫ్టర్నూన్ 2 to 4 అంటే ఓన్లీ 2 అవర్స్ మనకి సబ్జెక్ట్ క్లాసెస్ ఉంటాయి. అవును, ఓన్లీ 2 అవర్స్. అరే, హ్యాపీగా సెట్ అయిపోయిందిరా. సెట్ అవ్వపోతే ఎలారా, మొత్తం అందరి ఫీజులు కలిపి 23 లాక్స్ వచ్చింది. Get up boys, come on, get up. Morning 5:30 ఏంది లే. కాఫీ లేదు, గిఫీ లేదు లే. కాబోయే స్టార్ ని స్టార్ లేదు, ఏం లేదు లే. లే ఏ పడుకుంది, చాలా లేగవయ్యా. ఏ లే, ప్లీజ్ కాసేపు పడు. ప్లీజ్ లేదు, ప్లీజ్ లేదు, లేవమంటే లే. ప్లీజ్ రండి బయటికి, రండి రండి రండి, కమ్ ఆన్. సార్ కబాలయ్యా, చలి లేదు గిలి లేదు, చేయండి సార్, చలి పెడుతుంది సార్.
అప్పుడైనా ఈ కష్టాలు తప్పవు కదా. ఒక్కొక్కరం వచ్చేద్దాం ఇచ్చేద్దాం అన్నానురా, బెండు దిగిందిరా. మన ఇష్టంతో చేసే పనులు కూడా ఇంత కష్టం ఉంటుంది అనుకోలేదురా. ఇప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకుంటే లైఫ్ లో ముందుకెళ్ళాం. డూ ఆర్ డై, మనం అనుకున్నది సాధించే వరకు ఎంత కష్టమైనా ఫేస్ చేద్దాం. May I have your attention please? Meelo kondarki inti degar nunchi gift lu vachayi, velli teeskondi. Yes, yeah. Rey, maa nana diamond ring pamparra. Wow, super. Rey, naaku icheva? Teesko. Rey, ee velki sarpodaledra? Anduke kada ichindi. How is it? Nice. మా మమ్మీ సెలక్షన్, తనకి తెలుసు నాకు బ్లూ అంటే ఇష్టం అని. ఏమైందిరా, ఫ్రీజ్ అయిపోయా? వాచ్ నచ్చలేదా? అదేం లేదురా, నాకు రోలెక్స్ వాచ్ అంటే చాలా ఇష్టం. డాడీని ఎప్పుడు అడిగినా చూద్దాంలే అనేవాడు, ఇప్పుడు పంపించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీరా. డాడీ సెల్ ఫోన్ కొనివ్వండి. డాడీ డాడీ సెల్ ఇప్పుడు మినిమం నీడ్, మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది, నాకు కొనివ్వడానికి ఏంటి ప్రాబ్లం? నేను కొనివ్వనరా, సెల్ కొంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. సెల్ కొంటే చాటింగ్ ఫ్రెండ్స్ మ్యూజిక్ ఇవేవి నాకు తెలియనివి కాదు. డాడీ డాడీ ప్లీజ్ డాడీ. ఒరే నన్ను విసిగించకరా, నేను కొన్నాం పో. థ్యాంక్స్ డాడ్. రే చూడరా నీకేమొచ్చిందో. నానా ఈ ప్లాట్ఫామ్స్ నాకు వద్దు, నాకు నైక్ షూ కావాలని చెప్పాను కదా. నీకేమైనా దొరబాబులా చెప్తావు, నువ్వు అడిగిన బుట్లు ఐదేళ్ళంట, యాడ్ నుంచి తెచ్చేయమంటా?
ముచ్చట పడుతున్నాడు కదయ్యా, ఏదోలా చూడు. అన్ని తెలిసి నువ్వు కూడా అట్టా మాట్లాడతావేమే, నాకు మాత్రం వాడు అడిగిన కొనివ్వాలని ఉండదా? ఇక నేనేం అడగను, నాకేం కొనివ్వద్దు. రే నువ్వు అరిసి మొత్తుకున్న నేనేం చేయలేనరా, ఇప్పటికని ఫీజులు కట్టలే, రాత్రి మోళ్ళు బండి తోలుతున్నా, ఇంకా నీ గొంతు కోసం తెలుసాలని రా, వల్ల కాదు, తెచ్చి వేసుకొని పో. ఏంట్రా అది? అమ్మ నాన్న గుర్తొచ్చారా? వాళ్ళు ఎంత కష్టపడైనా మనని హ్యాపీగా ఉంచాలని చూస్తారు, కానీ మనమే. నువ్వు మంచివాడివైతే ఫ్రెండ్స్ లైక్ చేస్తారు, నువ్వు బాగా చదివితే టీచర్స్ లైక్ చేస్తారు, నువ్వు అందంగా ఉంటే గర్ల్ ఫ్రెండ్ లైక్ చేస్తుంది, కానీ నిన్ను నిన్నుగా ఇష్టపడేది పేరెంట్స్ మాత్రమే. కళ్ళని రెప్పలు కాపాడినట్లు వాళ్ళు మిమ్మల్ని లైఫ్ అంతా కాపాడుకుంటారు. Thank you.